నమస్కారం శ్రోతలకు ఈరోజు నేను వినిపించబో కథ ఊరికి పోయి రావాలా రచయిత పాలగిరి విశ్వప్రసాద్ ఉదయం ఆరు గంటలకు మంచం మీద నుండి లేవడానికి కునికిపాట్లు పడుతుండగా సెల్ఫోన్ మోగింది ఇంక లేవక తప్పలేదు అవతలి నుండి విశ్వనాథ్ గారా కన్నడంలో అడిగారెవరు నాకు కన్నడం రాదు అతను చెప్పిన పేరు నాదే అవును విశ్వనాథ్నే మాట్లాడుతున్నా అవతలి నుండి తన పేరు రఘురామ సోమయాజీ అంటూ కన్నడంలో చెప్పుకుపోతున్నాడు నేను ఇంగ్లీష్లో అడిగే ప్రయత్నం చేసినా అతను కన్నడంలోనే చెప్పుకుపోతున్నాడు అతని మాటల్లో అక్కడక్కడా వినిపించిన ఇంగ్లీషు పదాల ఆసరాగా కొంత అర్థమయ్యింది ఆరు నెలల కిందట చనిపోయిన మా ఊరి వాడే అయినా నా మిత్రుడు చంద్రారెడ్డి దానం చేసిన గుండె ఈ రఘురామ సోమయాజిలో ఉంది అంతకుమించి అర్థం కాలేదు ఐ విల్ కాల్ బ్యాక్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్ అని ఫోన్ కట్ చేసిన వెంటనే కన్నడం తెలిసిన మిత్రుడు భాస్కర్కు ఫోన్ చేసి సోమయాజి నెంబర్ ఇచ్చి విషయం కనుక్కోమన్నాను నాలో ఆలోచనలు ముసురుకున్నాయి చంద్రారెడ్డి గుండెను అమర్చుకున్న రఘురామ సోమయాజీ చనిపోయిన చంద్రారెడ్డి గుండెతో జీవిస్తున్న సోమయాజి ఆ రోజు చంద్రారెడ్డి డెడ్ అయ్యాక అవయవదానానికి చంద్రారెడ్డి భార్య కొడుకులను ఒప్పించింది తనే కొడుకులిద్దరూ ఒక్క మాటతోనే ఒప్పుకున్నారు ఉష మాత్రం ససేమిరా కాదంటే కాదంది కడపలోనే ఉంటున్న నా చిన్ననాటి స్నేహితుడు కృష్ణయ్యకు లివర్ పూర్తిగా చెడిపోయింది అతన్ని బతికించాలని నా తాపత్రయం ఎలాగూ మట్టిలో కలిసిపోయే అవయవాల వల్ల మరికొందరు మరికొన్నేళ్లు జీవించే అవకాశం ఉన్నప్పుడు ఆ సందర్భం కళ్ల ముందుకొచ్చినప్పుడు నేను ఆమెలాగే విచక్షణ కోల్పోయి మౌనంగా ఉండకూడదు అనుకున్నాను కృష్ణయ్యను బతికించడానికి చంద్రారెడ్డి భార్య ఉషను బలవంతంగా ఒప్పించాల్సి వచ్చింది కృష్ణయ్యకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది ఒక మనిషిగా నా కర్తవ్యం చేశాననుకున్నాను తక్కిన అవయవాలు రెండు కళ్ళు రెండు కిడ్నీలు ఊపిరితిత్తులు గుండె ఎవరికి చేరాయో గుండె మార్పిడి మాత్రం అప్పుడు టీవీ ఛానల్స్లో పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది చెన్నై ఆసుపత్రిలో చంద్రారెడ్డి డెడ్ శరీరం నుండి అన్ని అవయవాలు తీసిన తర్వాత చివరిగా గుండెను తీశారు హాస్పిటల్ నుండి ఎయిర్పోర్ట్ వరకు పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసి ఉంచారు గాజుపేటలో ఏదో లిక్విడ్లో పెట్టిన గుండె అంబులెన్స్లో ఆగమేఘాల మీద ఎయిర్పోర్టుకి చేరింది అక్కడ నుండి విమానంలో బెంగళూరుకి దూసుకుపోయింది ఆ నగరంలో కూడా ఎయిర్పోర్ట్ నుండి హాస్పిటల్ వరకు ట్రాఫిక్ క్లియర్ అయింది అంబులెన్స్లో ఆ గుండె శరవేగంగా ఆసుపత్రికి చేరింది గుండెను శరీరం నుండి తీసిన నాలుగు గంటలలోపే అది అవసరమైన వారి శరీరంలో అమర్చాలట ఈ సంఘటనను చెబుతూ మీడియా ఆ రోజు ఆ రెండు ఆసుపత్రులను ఆ డాక్టర్లను ఆకాశానికి ఎత్తింది గుండెను దానం చేసిన వారి ఊసు మాత్రం ఆ వార్తల్లో లేదు చంద్రారెడ్డి గుండె చేరింది ఈ రఘురామ సోమయాజి శరీరంలోకా ఇప్పుడెందుకు ఫోన్ చేసినట్టు నా ఫోన్ నెంబర్ ఎలా తెలిసింది అసలు నాకే ఎందుకు ఫోన్ చేసినట్టు నా ఆలోచనలు గతంలోకి వర్తమానంలోకి గింగిర్లు తిరుగుతున్నాయి అర్ధగంట తర్వాత భాస్కర్ నుండి ఫోన్ వచ్చింది బాసు మీ ఫ్రెండెవరో బ్రెయిన్ డెడ్ అయినప్పుడు అతని అవయవాలు దానం చేసినారన్నావు గదా అతని గుండె అమర్చింది ఈ సోమయాజికేనంట మామూలుగా అయితే అవయవాలు దానం చేసిన వారి వివరాలు తీసుకున్నవారికి వారి వివరాలు దానం చేసిన వారికి చెప్పరంట బెంగళూరు ఆసుపత్రి డాక్టర్లలో తనకున్న పలుకుబడితో చెన్నై ఆసుపత్రి డాక్టర్లను పరిచయం చేసుకున్నాడట ఫోన్లలో పని కాకపోతే స్వయంగా చెన్నై వెళ్లి తనకు జీవితం ఇచ్చిన వారి వివరాలు కనుక్కున్నాడంట మీ ఫ్రెండ్ భార్యకు కొడుకులకు ఫోన్లు చేస్తే పని చేయడం లేదట పని చేస్తున్న ఒక్క ఫోన్ వారం రోజుల నుండి రింగ్ అవుతోంది గానీ లిఫ్ట్ చేయడం లేదంట ఆ అవయవ దానానికి సూత్రధారివి నువ్వేనని కనుక్కొని నీ నెంబర్ పట్టుకుని ఫోన్ చేసినాడంట తనకు జీవితం ఇచ్చిన వారిని కలుసుకుని కృతజ్ఞత చెప్పుకోవాలంట డాక్టర్లు మాత్రం వెళ్ళొద్దు వాళ్ళని చూసి ఎమోషనల్ అయితే గుండెకు దెబ్బ అన్నారంట అయినా వాళ్ళని కలుసుకుంటాను తనకు సహకరించమంటున్నాడు ఈరోజే నుండి కార్లో బయలుదేరుతున్నాడంట నిన్ను నన్ను కడప విడిచి ఎక్కడికి వెళ్ళొద్దని ఫోన్లోనే కాళ్లు పట్టుకుంటున్నాడు ఆయన్ను మీ ఫ్రెండ్ భార్య కొడుకులతో కలపనంట కలిపి పుణ్యం కట్టుకోరా గడగడా మాట్లాడి నన్ను మాట్లాడనీయకుండానే ఫోన్ కట్ చేశాడు నాకు దిక్కు తోచలేదు ఆరు నెలల నుండి మా ఊరికి పోవాలంటేనే నాకు మొహమెక్కడం లేదు ఈరోజు కృష్ణయ్య జీవితం నిలబెట్టాలనే తాపత్రయంతో చంద్రారెడ్డి భార్యని వత్తిడి చేసి ఒప్పించిన సందర్భమే మహాసంకట సమయంలో జరిగింది ఆ రోజు చంద్రారెడ్డి చనిపోవడమే ఒక విస్మయం హఠాన్ మరణం మా ఊర్లో పెద్ద భూస్వామి చంద్రారెడ్డి చంద్రారెడ్డికి వాళ్ల నాయన మాదిరే రాజకీయాల ధ్యాస లేదు తను తన కుటుంబం తన వ్యవసాయం తన సంపాదన అంతే ప్రతిఫలం లేకుండా ఎవరికీ ఏ సాయం చేయని లోభితనముందనే పేరుంది ఆ రోజు ఉదయమే ఊరి నుండి ఫోన్ పల్లె నుండి ప్రొద్దుటూరుకు పోతున్న చంద్రారెడ్డి పట్టణ యాక్సిడెంట్ యాక్సిడెంట్కు గురైనాడు ప్రొద్దుటూరు గవర్నమెంట్ ఆసుపత్రి నుండి కడపలోని మల్టీ కేర్ కార్పొరేట్ హాస్పిటల్కు తీసుకొస్తున్నారు అని ఫోన్ సారాంశం నేను ఊరు విడిచి వచ్చి ఇరవై ఏళ్లైనా ఊరి దగ్గరున్న అమ్మా నాయనలు కాలమైపోయినా ఊరితో నా వేర్లు తెగలేదు నేను హాస్పిటల్కు చేరుకున్న సమయంలోనే పొద్దుటూరు నుండి అంబులెన్స్ చేరుకుంది వెనక సుమోలో ఆడవాళ్లు దిగినారు మగవాళ్లెవరూ రాలేదు వెనక మోటార్ బైకుల్లో వస్తున్నారన్నారు ఇక హాస్పిటల్లో అంతా నేనే అవ్వాల్సి వచ్చింది వెంటిలేటర్తో శ్వాస పోసుకుంటున్న చంద్రారెడ్డి శరీరాన్ని అంబులెన్స్ నుంచి స్ట్రెచర్ మీద కిందకి దించినారు చంద్రారెడ్డి అప్పటికే కోమాలోకి పోయినట్టుంది ముక్కు నుండి చెవుల నుండి రక్తం కారుతూ మొహమంతా రక్తమయమైంది డాక్టర్లు చూడగానే అత్యవసర కేసుగా గుర్తించి సంబంధించిన డాక్టర్ల టీంను నిమిషాల మీద పిలిపించినారు శరీరంలో మొత్తం అన్ని అవయవాలను స్కానింగ్ చేయాలని నిర్ధారించినారు రిపోర్ట్ రాసి హాస్పిటల్కు చెందిన ప్రత్యేక అంబులెన్స్లో నగరంలో ఖరీదైన అధునాతన స్కానింగ్ సెంటర్కు పంపించారు వెంట ఆసుపత్రి స్టాఫ్ ఉన్నారు నాకు థెరపీ దొరికి చుట్టూ చూశాను వెయిటింగ్ హాల్లో ఉషా అచేతనంగా కుర్చీలో జారిగిలబడి ఉంది స్కానింగ్ సెంటర్ నుండి అంబులెన్స్ వచ్చింది చంద్రారెడ్డిని హాస్పిటల్కు చేర్చగానే బయట నుండి వచ్చిన డాక్టర్ల టీం ముసురుకుంది ఓ పది నిమిషాలు రిపోర్టులు శరీరాన్ని పరిశీలించి దారుణ వాళ్లు వెళ్ళిపోయారు హాస్పిటల్కు చెందిన డాక్టర్ వచ్చి చెన్నై తీసుకుపోండి ఏర్పాట్లు చేస్తాం అన్నాడు పక్కనే ఉన్న నర్సుకు ఒక చీటీ ఇచ్చి వాళ్లతో అడ్వాన్స్ పోను ఈ డబ్బు క్యాష్ కౌంటర్లో కట్టించు కట్టిన వెంటనే వచ్చి చెప్పు పురమాయించాడు నేను డాక్టర్ను కదిలించిన బ్రెయిన్ డెడ్ తలలో నరాలన్నీ చిట్లిపోయినాయి చెన్నై వెళ్ళాక అక్కడ డాక్టర్స్ టీం ఇంకోసారి ఎగ్జామిన్ చేస్తారు వెంటిలేటర్ స్పెషల్ అంబులెన్స్ ఏర్పాటు చేసి పంపిస్తాం అక్కడ ఆర్గాన్స్ డొనేట్ చేసేటట్లయితే ముందుగానే నిర్ణయించుకోండి ఆర్గాన్స్ డొనేట్ మాట వినగానే నాకు కృష్ణయ్య జ్ఞాపకం వచ్చినాడు వాడికి లివర్ పూర్తిగా చెడిపోయింది ఏ తాగుడు వ్యసనం వల్ల వాడి లివర్ చెడిపోలేదు ఏదో సిర్రోసిస్ అనే రోగం వచ్చింది కుటుంబ సభ్యుల లివర్ మ్యాచ్ కాలేదు అయినా మరొకరి లివర్ను కత్తిరించి అమర్చే దశ దాటిపోయింది ఇప్పుడు పూర్తి లివర్ కెడావరిక్ లివర్ అంటే బ్రెయిన్ డెడ్ అయిన వారి నుండి పూర్తి లివర్ కావాలి వాడు జీవందాన్లో రిజిస్టర్ చేయించుకొని బ్రెయిన్ డెడ్ అయిన వారి లివర్ కోసం చావును కళ్లలో పెట్టుకుని ఎదురుచూస్తున్నాడు క్షణమాలోచించకుండా ఉన్న ఫలంగా అంబులెన్స్తో పాటు వెనక వాహనంలో నేను చెన్నై బయలుదేరాను వాహనంలో పోతుండగానే చంద్రారెడ్డి కొడుకులిద్దరికీ ఫోన్ చేశాను ఎంటెక్ పూర్తి చేసి ఢిల్లీలో సివిల్స్కు ప్రిపేర్ అవుతున్న పెద్ద కొడుకుతో ఈ నడుమనే పూణేలో సాఫ్ట్వేర్లో చేరిన చిన్న కొడుకుతో మాట్లాడాను ఇద్దరూ యాక్సిడెంట్ విషయం తెలిసిందన్నారు డెడ్ విషయం చెప్పి అవయవ దానానికి వాళ్లను ఒప్పించే ప్రయత్నం చేశాను చెన్నై హాస్పిటల్లో మరోసారి డాక్టర్స్ టీమ్ డెడ్ అని నిర్ధారించాక అవయవ దానం ప్రస్తావన చేశాను కొడుకులిద్దరూ సమ్మతి తెలిపినారు ఉష అస్సలు ఒప్పుకోలేదు ససేమిరా కాదంటే కాదంది హిస్టరిక్గా ప్రవర్తించింది అవయవాలన్నీ తీసేసి కాయాన్ని మూటగట్టి ఇస్తే తీసుకుపోవాల్నా నేనొప్పుకోను నా మొగుడే పోయిన తర్వాత ముక్కు ముఖం తెలియని వాళ్ళకెవరికో ఆ ఆయప్ప అవయవాలిచ్చి వాళ్ళని బ్రతికించేంత దయా నాకు లేదు ఆ పుణ్యం మాకొద్దు అంటూ చెన్నై హాస్పిటల్లో పిచ్చిదానులా ఊగిపోయింది ఏడుస్తూ ఉన్మాదిలా రేగిపోయింది ఆమె అన్న తమ్ముళ్లకు విడమర్చి చెప్పి వాళ్ల ద్వారా ఆమెనిలాగో ఒప్పించామందరము కొడుకులిద్దరూ ఆసుపత్రి వాళ్ళిచ్చిన అన్ని కాగితాల మీద బాధగానే సంతకాలు చేసినారు ఉష ఏడుస్తూ అందర్నీ శాపనార్థాలు పెడుతూ సంతకం చేసింది ఆ రోజు నుండి ఊర్లో ఉష కనబడిన వాళ్లందరి దగ్గర నన్ను శాపనార్థాలు పెడుతుందని విన్నాను వాడిని అట్లే పూడ్చి సమాధి కట్టించుకోకుండా తన భర్తను పీలికలు పీలికలు చేసి మూటకట్టి చేతిలో పెట్టించానని పోస్తోందని విన్నాను ఇవన్నీ విని ఊరికి పోవడానికే మొహమెక్కడం లేదు పుణ్యానికి పోయి ఏదో పాపం చేశాననే న్యూనత మా ఊరికి పోయి ఉషకు కృతజ్ఞతలు చెప్పి వద్దామని కృష్ణయ్య ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాడు నేను ఆ మొర ఆలకించలేదు ఇప్పుడు తప్పేటట్లు లేదు కృష్ణయ్యకు ఫోన్ చేసినా మా ఊరికి వెళ్దాం గంటలు రెడీగా ఉండు అని మధ్యాహ్నం రెండు గంటలకు భాస్కర్ నుండి ఫోనొచ్చింది వాళ్ళు కడపకు ఎంటర్ అయినారంట హరిత టూరిజం రెస్టారెంట్ దగ్గరకు రమ్మన్నా నువ్వు రా సామీ నేను వెళ్ళగానే రఘురామ సోమయాజిని పరిచయం చేశాడు యాభై ఏళ్లు దాటినట్లున్నాయి మరో ఇద్దరు యువకుడు తమిళం యువతి కన్నడం ముప్పై ముప్పై ఐదేళ్ల మధ్యలో ఉన్నారు వాళ్లకు తెలుగు రానట్లుంది ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరూ కూడా మీ ఫ్రెండ్ లైఫ్ ఇచ్చిన వాళ్లే డాక్టర్ శరవణన్ కల్పన చంద్రారెడ్డి రెండు కిడ్నీలు వీళ్లలో చెరొకటి ఉన్నాయి భాస్కర్ మాటలు నాకు సంభ్రమం కలిగించాయి చంద్రారెడ్డి మరణంతో జీవిస్తున్న ముగ్గురు అజ్ఞాత వ్యక్తులు నా కళ్ల ముందు కనిపిస్తున్నారు నాలుగో వాడు కృష్ణయ్య వచ్చాడు ఏవేవో బేకరీ ఐటమ్స్ మోసుకొచ్చాడు వాటిని కారులో పెడదామని డిక్కీ తెరిపిస్తే డిక్కీ నిండా పళ్ళ పెట్టెలు ఆపిల్స్ పైనాపిల్స్ ఆల్మండ్స్ ఖర్జూరాలు రకరకాలు వాటితో పాటు తేనె సీసాలు నేను భాస్కర్ను పక్కకు పిలిచి నేను ఊరికి ఎందుకు రాలేనో దీనంగా చెప్పి నా పరిస్థితి అర్థం చేసుకోమన్నాను వాళ్లను మా ఊరికి తీసుకుపోయి ఉషతో మాట్లాడించి తీసుకురమ్మన్నాను అక్కడ ఆమె కానీ ఏ రకమైన ఎమోషన్కు గురికాకుండా చూడమన్నాను అందుకు నువ్వే సమర్థుడివంటూ కాళ్లావెళ్లా పడ్డాను నాకు ఇదేం పితలాటకం సామీ సరేలే అన్నాడు ఐదుగురు కారెక్కారు డాక్టర్ శరవణన్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు నేను కారెక్కకపోయేసరికి పోయేసరికి బెంగళూరు నుంచి వచ్చిన ముగ్గురు దిగి నా చేతులు పట్టుకుని బలవంతం చేశారు భాస్కర్ వారితో కన్నడంలో ఏదో సర్ది చెప్పి కారెక్కించాడు నాకు మనసు కుదురుగా లేదు అన్ని పనులు విడిచిపెట్టి ఇంట్లోనే కూర్చున్నా నిలకడలేదు కాలు కాలిన పిలినైపోయాను అక్కడేం జరుగుతోందో భాస్కర్కు ఫోన్ చేయాలనుకుని చేతిలోకి తీసుకోవడం మళ్లీ ఆలోచన విరమించుకుని పక్కన పడేయడం ఫోన్ రింగ్ అయితే పరుగున పోయి భాస్కరేమో అని చూడడం నిరాశగా లిఫ్ట్ చేసి అవతలి వాళ్ళతో పొడిపొడిగా మాట్లాడి బిజీగా ఉన్నానంటూ కట్ చేయడం నాకు నరాలు చిట్లిపోయేటట్లున్నాయి సాయంత్రం ఆరు గంటలవుతుండగా భాస్కర్ నుండి ఫోన్ ఏమైందిరా ఆత్రంగా అడిగాను బాగా టెన్షన్ పడుతున్నట్లుందే అంతా సవ్యం బాబూ బయలుదేరి మీ ఊరి పొలిమేర దాటుకున్నాం ఉష ఏమనింది ముందు కొంచెం ముభావంగా ఉంది వీళ్లు మాట్లాడిన తీరు ఆమెను కరిగించింది శరవణన్ కల్పనతో పాటు రఘురామ సోమయాజు కూడా వంగి ఆమె కాళ్లకు నమస్కరించేసరికి ఆమె తత్తరపడింది ఇంకా మనోడు కృష్ణయ్య కూడా పాదాభివందనం చేసేసరికి సిగ్గుపడింది ఇక్కడ నేను గొప్ప అనువాదకుడునైపోయినా వీళ్ల మాటలు ఆమెకు తెలుగులో ఆమె మాటలు వీళ్లకు కన్నడంలో తమిళంలో చెప్పడమే నా పని అయిపోయింది మేము పోయిన అర్ధగంటకు పల్లెలో వాళ్లు చాలామంది ఆ ఇంటికి చేరినారు వీళ్లు ఊరిలో వాళ్లతో ఉష మా పాలట దైవమని ఆమె వల్లే తాము బతుకుతున్నామని లేకుంటే ఈ శరీరాలు ఈ పాటికే మట్టిలో ఉండేవని పదే పదే చెప్పుకున్నారు బాసు మీ ఊర్లో అంతకుముందు చంద్రారెడ్డి ఆర్గాన్స్ డొనేషన్స్ గురించి ఏమనుకున్నారో గాని వీళ్లు పోయిన తర్వాత ఇప్పుడు చంద్రారెడ్డి ఆయన భార్య చాలా గొప్పవాళ్లైపోయినారు వీళ్లు అక్కడికి చేరిన వారందరికీ పళ్ళు స్వీట్స్ పంచినారు సోమయాజీ డబ్బు ఇవ్వబోతే కూడా ఉషా తీసుకోలేదు వీళ్లు తెచ్చిన పండ్ల పెట్టెలు సీసాలు కూడా వద్దంది బలవంతం చేస్తే రకానికొక పండ్ల పెట్టే ఒక తేనె సీసా తీసుకుంది మిగిలినవన్నీ తిరుగుటపా అవన్నీ నీకు నాకే నోరుముసుకోరా నీ ఓగల కూతలు నువ్వు పక్కన వాళ్లున్నారనే సిగ్గు కూడా లేదాయే సిగ్గేందుకు బాబు వాళ్లకి మన ఓగల కూతలేవి అర్థం కావులే ఆ సరికంతా తిరిగి తీసుకుపోవడం వాళ్ళు అవమానంగా భావిస్తున్నారు అయినా భాస్కర్ మాట్లాడుతుండగానే సెల్లో ఉషా ఫోన్ భాస్కర్ను కట్ చేసి ఉషా ఫోన్ లిఫ్ట్ చేసినా హలో అన్నా సంశయంగా అన్నా బాగున్నారా నన్ను క్షమించు మా ఆయప్ప కాయమంతా కోసి మూటగట్టి ఇచ్చినారని అందరితో నిన్ను మాటలు మాట్లాడినా ఈ పొద్దు వాళ్ళొచ్చిపోయినాక తెలుస్తాంది ఎంత గొప్ప పని చేయించినావు చచ్చిపోవాల్సిన నలుగురి మనుషులు మా ఆయప్ప అవయవాలతో బతికి నా ముందుకొచ్చి నిలబడి ఉంటే నాకు ఏందో వింత జరిగినట్లుంది ఊర్లో ఈ అప్ప ఎవరికీ ఏ సాయం చేయడని అనుకుంటారు ఈ పొద్దు ఎనిమిది మందికి బతుకునిచ్చినాడు గదన్నా వాళ్ళు నాలుగు లక్షలు లెక్క ఇయ్యబోతే వద్దంటే వద్దని చెప్పినా ఆ లెక్క తీసుకుంటే ఆ ఎప్పను అమ్ముకున్నట్లుగాదాన్నా కండ్లు ఊపిరితిత్తులు ఇంకా ఏవో అవయవాలు తీసుకున్న వాళ్ళు ఎక్కడుంటారో నీకు తెలుసా అన్నా వాళ్ళని కూడా చూసుంటే బాగుండుననిపిస్తోంది ఉష నన్నేమీ మాట్లాడనీయలేదు నేనేమీ మాట్లాడలేకపోయాను నువ్వు వదినా ఊరికి వచ్చినప్పుడు ఇంటికాడికి రాండిన్నా అన్నది చివరగా సరేమ్మా అన్నాను ఉష మాట్లాడాక నా మనసులో ఆరు నెల్లుగా మోస్తున్న బరువేదో దిగిపోయినట్లయింది ఒకసారి ఊరికి పోయి రావాలా అనుకున్నా